పట్టణ పేదల గృహ నిర్మాణంలో అవినీతి జరిగితే సహించేది లేదన్నారు చంద్రబాబు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ హౌసింగ్ పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 15 నెలల్లో 120,000 గృహాలను నిర్మించి తీరాలని టార్గెట్ విధించారు. సంక్రాంతి నాటికి 20% మేళైనా సిద్ధం చేయాలని సూచించారు. తగినంత స్థలం అందుబాటులో లేని ప్రాంతాల్లో G+5, G+7 మోడల్లో నిర్మాణాలు చేపట్టాలన్నారు. గృహాల సంఖ్యను బట్టి స్కూల్, ఆసుపత్రి, వాణిజ్య సముదాయం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సముదాయాల చుట్టూ ప్రహారీ నిర్మించి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొబైల్ ఫోన్ విడిభాగాల తయారీ కంపెనీలు ఏపీకి రావాలని కోరారు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్. ఢిల్లీ ఏపీ భవన్ లో ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ లో ప్రతి నెలా ఏదో ఒక కంపెనీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగేలా సహకరించాలన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. అయితే మొబైల్ తయారీ రంగం అభివృద్ధి చెందాలంటే కొన్ని రాయితీలు, విధానపరమైన నిర్ణయాలు అవసరమని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ప్రతినిధులు. దీనిపై ఏపీ తరఫున కేంద్రంతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు లోకేష్. విశాఖలో సంచలనం సృష్టిస్తున్న భూ ట్యాంపరింగ్లపై ప్రభుత్వం నియమించిన సిట్ బృందం విచారణ ప్రారంభించింది. గ్రీహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్లాల్, విశాఖ జాయింట్ కలెక్టర్ సృజనతో పాటు డిప్యూటీ కలెక్టర్ విజయసారథితో కూడిన ముగ్గురి బృందం ల్యాండ్ ట్యాంపరింగ్ పై సమగ్ర విచారణ జరుపుతోంది. ల్యాండ్ ట్యాంపరింగ్ ఎక్కడ జరిగినా బాధితులు నేరుగా సిట్ బృందానికి ఫిర్యాదు చేయొచ్చని విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ అన్నారు. దీనికోసం కలెక్టరేట్ లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. 2 నెలల గడువులోపే భూ ట్యాంపరింగ్లపై విచారణ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది సిట్ బృందం. రాజమండ్రిలో అర్చకులు, దేవాదాయ ఉద్యోగులు రోడ్డెక్కారు. 65A జీవోను అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా గోదావరి తీరంలో జలదీక్ష చేపట్టారు. ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు స్పందించడం లేదని అర్చకులు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో యాదవులు కదం తొక్కారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న సన్నిధి గొల్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. 3 రోజుల క్రితం మహా అంగ ప్రదక్షిణం చేసి నిరసన తెలిపారు. మంగళవారం శ్రీవారి మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి తమ నిరసన తెలిపారు. బుధవారం నుంచి టీటీడీ పరిపాలనా భవనం వద్ద రిలే నిరాహార దీక్షలకు దిగారు. బెజవాడ నగరంలో నయా మాఫియా వెలుగు చూసింది. పెద్ద నోట్లకు చిల్లర ఇస్తూ కొంత మొత్తం నొక్కేసే ముఠాను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్లో 4 దుకాణాల యజమానులతో లింక్ పెట్టుకున్న మోసగాళ్లు ప్రయాణికులకు చిల్లర ఇస్తూ అందులో నుంచి కొంత మాయం చేస్తున్నారు. బస్సు వెళ్లిపోతుందన్న హడావుడిలో జనం దీన్ని గమనించలేకపోవడంతో మాయగాళ్లు ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతోంది. దాదాపు 20 మంది ఇలా ముఠాగా చేరి దందా సాగిస్తుండడం పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై నిఘా పెట్టిన ఖాతీలు నిందితులను పట్టుకున్నారు. వీరంతా కలిసి రోజుకు దాదాపు 30,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారని, వచ్చిన దాంట్లోంచి దుకాణ యజమానులకు కమిషన్ కూడా ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. చిల్లర మాయగాళ్లతో పాటు ప్రయాణికులకు మోసం చేసేందుకు సహకరించిన దుకాణ యజమానులను సైతం పోలీసులు అరెస్ట్ చేసి వారి దుకాణాల అనుమతులు రద్దు చేయాలని ఆర్టీసీకి సూచించింది.